విజయనగరం జిల్లా గరివిడి మండలం గరివిడి టీచర్స్ కాలనీ సమీపంలో నిన్న రాత్రి పుట్టిన పసిపాప తుప్పల్లో లభించింది. సమాచారం అందుకున్న గరివిడి ఎస్ఐ పి నారాయణ సిబ్బందితో వెళ్లి పుట్టిన బిడ్డను ప్రథమ చికిత్స నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. విజయనగరం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శారద తెలిపారు. పాప కావలసిన వారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో వెళ్లి పాప వారిది అని ప్రూఫ్ చేసి తీసుకెళ్లొచ్చని తెలిపారు. అక్కడ ఉండేటువంటి హెల్త్ స్టాఫ్ పాపను తీసుకుని ఆ పాపకు బుద్ధి క్లీన్ చేసి తన హెల్త్ ప్రాబ్లం లేదు, హెల్తీగానే ఉంది బేబీ అని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ పాపని మనము సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది జిల్లాలో ఉంటుంది, ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందర పాపను ప్రజెంట్ చేసి తర్వాత శిశు గృహాలు అందజేయడం జరుగుతుందండి. ఈ పాపని అడాప్షన్ సెంటర్కి ఇస్తారండి. అడాప్షన్ కోసం చాలా చాలా మంది దంపతులు ఆన్లైన్లో రిజర్వ్ చేసుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఈ దీనిపై త్వరలోనే దీనికి సంబంధించిన తల్లిదండ్రులు కూడా పట్టుకోవడం అనేది